హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చేసేది స్పెషల్ స్పెషల్ దాల్చా మటన్ సో ముందుగా మనం ఏం చేయాలంటే కుక్కర్ ని తీసుకొని అందులో 2 గ్లాసెస్ ఆఫ్ శనగపప్పు తీసుకోవాలి తీసుకొని నీట్గా వాష్ చేసేసి 2 గ్లాసెస్ కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసేసి మరి మంచిగా ఉడకనివ్వాలి అది స్టవ్ మీద పెట్టేసి మనం ఏం చేయాలంటే మటన్ ని మంచిగా వాష్ చేసుకొని అందులో ఆనియన్స్ వేసి మంచిగా వాష్ చేసి ఉప్పు కారం పసుపు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేయాలి వేసి ఆయిల్ వేసి మంచిగా కలిపేయాలి మంచిగా కలిపేసి స్టవ్ మీద పెట్టేయాలి స్టవ్ మీద పెట్టేసి మంచిగా ఉడకనివ్వాలి వాటర్ దానంతలోనే వస్తుంది వచ్చిన తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాత మనం ఇంకా కొన్ని వాటర్ పోసుకోవాలి ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసుకోవాలి పోసుకొని అది మంచిగా ఉడకనిచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే సోరకాయలు కట్ చేసేసి మంచిగా సోరకాయలు నీట్ గా వాష్ చేసేసుకొని కట్ చేసేసి అవి సోరకాయ పీసెస్ అన్ని అందులో వేసేయాలి వేసి మంచి సోరకాయ పీసెస్ ఉడికిన తర్వాత అప్పటి వరకు శనగపప్పు ఉడికిపోతుంది ఆ ఉడికిపోయిన శనగపప్పును మనం మిక్సీ జార్ లో వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ అంతా ఈ కుక్కర్ లో వేసేయాలి వేసి మంచిగా కలపాలి కలిపిన తర్వాత కాసేపు మంచిగా మరగనిచ్చి అందులో చింతపండు వాటర్ పోసేయాలి మనం చింతపండు ఆల్రెడీ నానబెట్టేసుకోవాలి నానబెట్టేసుకొని దాంట్లో పోసేసుకోవాలి పోసుకున్న తర్వాత మంచిగా కలిపి కొత్తిమీర వేసేస్తే అంతే మన స్పెషల్ స్పెషల్ దాల్చా మటన్ రెడీ